సో అది అందరికి నమస్కారం. ఇది చరిత్రలోనే ఐకాన్ చరిత్రలోనే ఇది అతి పెద్ద సదస్సు అన్నమాట. ఎప్పుడో 3000 పైన మంది 3158 మంది ఇట్లాంటి సదస్సులోకి పాల్గొనడం ఇదే ప్రథమ. ఈ 3158 మందిలో 1000 మంది 1052 మంది మన భారతదేశానికి చెందిన వాళ్ళు, సుమారు 2100 మంది మన విదేశీయులు అన్నమాట. దాంట్లో కూడా 130 దేశాల నుంచి, అంటే మీలో కొంతమంది గుర్తు ఉంటుంది, మన సుమారు 2 వారాల క్రితం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐకాన్ చెప్పే గురించి కొన్ని విధాలు చెప్పేటప్పుడు 80 దేశాల నుంచి రావచ్చు అట్లా అనుకున్నాం. 30 సో అది కూడా ఒక రకమైన రికార్డు. అండ్ డెలిగేట్స్తో కలుస్తున్నాను, మాట్లాడుతూ ఉన్నాను, ప్రతి ఒక్కరిలో చాలా సంతృప్తి ఉంది. అంటే మంచి రకంగా, అంటే ఏర్పాట్లు అన్నీ ఒక పక్క బాగుంటే లోపల జరుగుతున్న చర్చల ద్వారా కూడా చాలా ప్రోగ్రెస్ వచ్చింది. కొన్ని విషయాల్లో మంచి అచీవ్మెంట్స్, రిజల్ట్స్ సాధించగలిగాము. సుమారు 1980 మంది పూర్తిగా కొత్తగా ఫస్ట్ టైమర్స్ మొదటిసారిగా వాళ్ళు ఐకాన్ లాంటి సదస్సులోకి పాల్గొనడం అది కూడా జరిగింది. అది కూడా ఒక రకమైన రికార్డ్ అనమాట. సో వీళ్ళకి దానివల్ల ఒక సాటిస్ఫాక్షన్ ఏముంది అంటే అంతమందికి ఐకాన్ గురించి కొత్త విషయాలు చెప్పుకోవడానికి, తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. సో ఐకాన్ రంగంలో కొత్తగా 2000 మంది చేర్పించినట్టుగా అది కూడా ఒక క్రెడిట్ అనమాట. అంటే చర్చ కింద వస్తే మీరు ఎవరైనా ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చి ఉంటే మీకు గుర్తు ఉంటుంది, మన జాతీయ మంత్రి వర్యులు రవిశంకర్ ప్రసాద్ గారు, మన ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, వాళ్ళు 2-3 చెప్పారు. వాళ్ళు ఒకటి ఏం చెప్పారు అంటే ఇంటర్నెట్ ని ఇంకా మనము అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు చూడాలి, కాస్ట్ ని మనము తగ్గించాలి, ఇంటర్నెట్ వాడుకోవడానికి ఏమైనా అవరోధాలు ఉన్నాయో వాటి గురించి మనము ఆలోచించాలి, భాషా పరంగా ఏదైనా సమస్య ఉంటే దాన్ని మనము సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి. అండ్ ఇంటర్నెట్ వినియోగం ఎట్లా పెరుగుతూ ఉంటే సెక్యూరిటీ సమస్యలు, అంటే ఇంటర్నెట్ ద్వారా దాడి చేయడము, ఇంకొకటి చేయడం, అవన్నీ కూడా కొన్ని అవాంఛనీయాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని అరికట్టుకోవడము. అంటే అన్నిటికంటే ముఖ్యము, ఇంకొక జియాంగో గారు, సమీర గారు వాళ్ళిద్దరూ ఒక పాయింట్ ఏం చెప్తా ఉన్నారు అంటే ఈ హైదరాబాద్ సదస్సుకి ఇంకొక ప్రత్యేక టైం ఉంటుంది అంటే ఐఎన్ఆర్ ట్రాన్సిషన్, అంటే మొన్నటి వరకు ఇంటర్నెట్ నిర్వహణ అమెరికా ప్రభుత్వం చేతిలో ఉండేది, అక్కడి నుంచి కొత్త నిర్వహణ ఎట్లా ఉంటుందో దాని మీద కూడా మొట్టమొదటిసారిగా చర్చించే అవకాశం వచ్చింది. అండ్ ఇందాక మన సమీరం గారు చెప్పారు, అండ్ జియాంగో గారు చెప్పారు మల్టీ స్టేక్ హోల్డర్, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంటర్నెట్ ఒకటి ప్రభుత్వ బాధ్యత కాదు, అంటే అందరికి దీంట్లో నిర్వహణలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. సో మల్టీ స్టేక్ హోల్డర్ అంటే 4 స్టేక్ హోల్డర్స్ ని వాళ్ళు గుర్తించారు. ఒకటి ప్రభుత్వం, ఒకటి బిజినెస్ అంటే కార్పొరేట్ ఇంటర్నెట్ సంస్థలు, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే సంస్థలు, ఐటీ సంస్థలు, వాళ్ళకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉండాలి. తర్వాత శిక్షణ సంస్థలు, మనకు కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, రీసెర్చ్ చేసే సంస్థలు ఉంటాయి. అండ్ ఫైనల్లీ సివిల్ సొసైటీ, అంటే సాధారణ ప్రజలు, కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, సివిల్ సొసైటీ సంస్థలు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ నిర్వహణలో వాళ్ళకి కూడా హక్కు ఉంది, భాగస్వామ్యం ఉంది. ఇది ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం హైదరాబాద్లో తీసుకురావడం, మల్టీ స్టేక్ హోల్డర్ మోడల్ చెప్పారు. తర్వాత ఇంకొకటి వాళ్ళు చెప్పారు అంటే ఇది మన మిటిగేషన్ ఆఫ్ అబ్యూస్, అంటే మన అందరికీ తెలుసు ఇంటర్నెట్ గురించి మాట్లాడాము, ఒక పక్క చాలా పెద్ద అవుతా ఉంటే ఇంకొక పక్క రకరకాలుగా అవాంఛనీయాలు కూడా జరుగుతుంది, అబ్యూస్ చేయడము, అంటే మిస్యూజ్ చేయడము, దాడి చేయడము, టెర్రరిజం చేయడము. సో దాని మీద కూడా వాళ్ళు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, కొన్ని నియమ నిబంధనలు వాళ్ళు తయారు చేయడానికి, సృష్టించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇది కూడా ఒక అడుగు ముందుకి వెళ్తున్నట్టు, అంటే ఇంటర్నెట్ నిర్వహణ అంటే అడ్రస్లు, చిరునామా ఇవ్వడము, నంబర్ ఇవ్వడమే కాకుండా సెక్యూరిటీ లాంటి అంశాలపైన కూడా దృష్టి సాధించడం ముఖ్యం అని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ గురించి వాళ్ళు చెప్పారు, ఎక్స్పర్ట్స్ చాలా మంది లోకల్ లాంగ్వేజ్ మీద ఎట్లా రాయాలి,
యా ఈమెయిల్ ఐడి మనము లోకల్ భాషలో చేస్తే సర్వర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా దాన్ని ఏ రూపంలో కోడ్స్ కరెక్ట్ గా చేయాలి అవన్నీ మీద చాలా ప్రగతి జరిగింది. సో తొందరలోనే అంటే స్థానిక భాషలో కూడా ఇంటర్నెట్ వాడుకోవడము అడ్రస్ రాయడము ఈమెయిల్ ఐడి పెట్టడము అనేది సాధ్యం అవుతుంది. అది కూడా ఒక మంచి విషయం. సో ఇవి వారు చెప్పిన అవి హైలైట్స్ అన్నమాట. ఒకటి మల్టీ స్టేక్ హోల్డర్ మోడల్ ఒప్పుకోవడం, తర్వాత సెక్యూరిటీ అబ్యూజ్ ఇట్లాంటి అంశాలపైన కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి వాళ్ళు బాధ్యత స్వీకరించడం, మూడవది స్థానిక భాష కూడా ప్రోత్సాహం ఇచ్చేయడానికి కొన్ని కొన్ని పత్రాలు ఏర్పాటు చేయడం అది ఒకటి పని చేశారు. మన హైదరాబాద్ లో తెలంగాణలో మనం ఈ కార్యక్రమం చేయడం వల్ల మనకు కూడా కొన్ని ఉపయోగకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఒకటి రెండు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటే వచ్చిన డెలిగేట్స్ ని బయటకు తీసుకువెళ్ళడానికి మేము తెలంగాణలో ముఖ్యమైన కార్యక్రమాలు ఏమేమి చేస్తా ఉన్నాము అది చూపడానికి వీలు పడింది. మూడవ తేదీ సుమారు ఒక 70 మెంబర్స్ ఒక 70 మంది వరకు మూడవ తేదీ వెళ్ళారు. అండ్ ఈరోజు ఒక 50 మంది వరకు ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో యాక్టివిటీస్ చూడాలి. సో వాళ్ళకి మూడు చూపిస్తున్నాము. ఒకటి డిజిటల్ విలేజ్. సో ఇక్కడ సూర్యాపేట మండలంలో ఒక విలేజ్లో అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనకు ఒక మహిళా ఆధ్వర్యంలో ఈ మన పల్లె సమగ్ర సమాచారం కేంద్రం జరుగుతూ ఉంది. అక్కడ విద్యా మన స్కూల్లో విద్యా బోధన కంప్యూటర్ మాధ్యమం జరుగుతూ ఉంది. ఆధార్ ఎన్రోల్మెంట్ ద్వారా రకరకాలుగా ప్రభుత్వం ఇచ్చే లబ్ధిలు వాళ్ళు జనాలు ఆధార్ ద్వారా బయోమెట్రిక్ ద్వారా పొందుతున్నారు. సో అన్ని విషయాలు మనకి అక్కడ ఫైబర్ కేబుల్ మన కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వాళ్ళు అక్కడ వెళ్ళి చూస్తారు. అదేవిధంగా టీ హబ్ మనందరికీ తెలుసు ఈరోజు మొత్తం స్టార్టప్ సంబంధించిన భారతదేశంలోనే అతి పెద్దది ఇక్కడ టీ హబ్ ఉంది. సో టీ హబ్ దగ్గర వెళ్ళారు. అండ్ ISB తో సంయుక్తంగా మేము ఒక టెక్నాలజీ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకి ఆంటర్ప్రినర్ ఎట్లా అవ్వాలి వాళ్ళ కాలేజ్ ప్రాజెక్ట్ మాధ్యమం ద్వారా. మనకు తెలుసు మూడవ సంవత్సరం నాలుగవ సంవత్సరం ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కాలేజ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తారు. సో ఆ ప్రాజెక్ట్ని ఆధారంగా తీసుకొని ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అంశాలని ఒక బిజినెస్ ప్లాన్గా ఎట్లా మార్చుకోవాలి ఆంటర్ప్రినర్గా దాన్ని ఎట్లా ముందు తీసుకోవాలి ఇలాంటి శిక్షణ మేము ISB అండ్ టాస్క్ సహాయంతో వాళ్ళు తీసుకుంటూ ఉంటాము. సో వచ్చిన డెలిగేట్స్కి ఏమి చూసారు వాళ్ళ నుంచి కూడా చాలా ప్రశంస పొందడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు చాలా వాళ్ళ వల్ల దేశాల్లో కూడా చేయాలి వాళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. తర్వాత ఆరవ తేదీ ఒక గంట సమయం వాళ్ళు మాకు కేటాయించారు. ముఖ్యంగా డిజిటల్ ఇండియా అండ్ డిజిటల్ తెలంగాణ గురించి డెలిగేట్స్కి చెప్పుకోవడానికి ఒక 1 అవర్. అంటే భారతదేశంలో మనందరికీ తెలుసు డిజిటల్ ఇండియా కింద డిజిటల్ తెలంగాణ కింద ఎన్నైనా జరుగుతూ ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి అడిషనల్ అజయ్ కుమార్ గారు డిజిటల్ ఇండియా గురించి చెప్పారు, నేను డిజిటల్ తెలంగాణ గురించి చెప్పాను. దాంట్లో కూడా చాలా ప్రశ్నలు వచ్చినాయి. చాలా వాళ్ళలో కుతూహలత ఉంది. తర్వాత కొద్ది దేశాల ప్రతినిధులు ఇది మీరు మా దేశంలో తీసుకురావడానికి ఏదైనా మాతో కొలాబరేట్ అవుతారా ఎన్నో వాళ్ళు ఉత్సాహం చూపించారు. సో ఇతర ప్రపంచానికి కూడా మన భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంది అది చూడటానికి వాళ్ళకి వీలుపడింది అన్నమాట. సో మొట్టమొదటిగా ఇది హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరగడము ఇది మన అందరికీ గర్వకారణము. ఇందాక వాళ్ళు చెప్పాను దిస్ ఇస్ అ లాంగ్ అంటే 7-8 డేస్ యాక్చువల్గా 7 డేస్ 7 దినాలు ఈ మీటింగ్ జరిగింది. సాధారణంగా వాళ్ళకి 3 దినాలు మీటింగ్ ఉంటాయి. సో 7 రోజులు 3 పేరు ప్రతినిధులు హైదరాబాద్లో వివిధ హోటల్స్లో పెట్టి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడము ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడము మళ్ళీ సాఫీగా వాళ్ళకి వెళ్ళి తిప్పడము తర్వాత వాళ్ళ మీటింగ్స్ అన్ని ఇక్కడ మీరు లోకల్కి వెళ్ళి చూసి ఉంటే వాళ్ళ మీటింగ్ కూడా దాంట్లో టెక్నాలజీ వినియోగం చాలా ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే స్క్రీన్ పైన అప్పటికే అప్పుడే అది వస్తూ ఉంటుంది. 7 భాషల్లో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు. సో 7 లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్. సో అనేక రకమైన వాళ్ళ టెక్నాలజీ హంగుతో ఇట్లాంటి మీటింగ్స్ తర్వాత నాకు గుర్తుంది ఈ
కనుక అంతకుముందు ఎల్సీకీలో జరిగేటప్పుడు మేము హైదరాబాద్ లో చేయబోతున్నాము కాబట్టి మమ్మల్ని అక్కడికి పిలిచారు. అంటే హైదరాబాద్ ఎట్లాంటి వసతి ఉందా, చేయగలుగుతారా, మీకు నమ్మకం ఉందా, కొత్త పాయింట్ ఉందా, విజయవంతంగా ఉంటుందా, వాళ్ళకి అనేక అనుమానాలు ఉండేది. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్కి రాలేదు, భారతదేశం గురించి కొద్దిగా గొప్ప ఏదో విని ఉంటే దాంతోనే ఏదో సరిగా జరగదు అట్లాంటి అనుమానం ఉండేది. బట్ ఈరోజు ఇది చివరి రోజు, వాళ్ళందరూ చాలా సాటిస్ఫాక్షన్ తో మంచి భావనతో అందరూ వెనక్కి వెళ్తున్నారు. సో హైదరాబాద్ మనకు తెలుసు ఒకళ్ళు మనం ఉంటాము, ఎండనే ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఉంటాము, ఒక వాళ్ళందరికీ చేస్తారా చేయగలుగుతారా అట్లాంటి కొంత ఆత్మనమ్మకం ఉంటుంది. చివరిలో వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నారు. అండ్ ఐకాన్ హైదరాబాద్ లో జరగడం ఇది మనకు చరిత్రతో కూడా ఇది గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని రేపు సంవత్సరం ఐకాన్ మీటింగ్ కోపెన్ హేగన్ లో వాళ్ళు జరపడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు డెన్మార్క్ దేశంలో. సో హైదరాబాద్ కార్యక్రమం ఈ రోజుతో ముగించబడింది. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డెన్మార్క్ లో కలుస్తారు. అండ్ ఇట్లా ఏమేమి చర్చ జరిగింది దాన్ని ఇంకా కొంచెం ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు కృషి చేస్తారు. సో ఇదే సంక్షిప్తంగా మొత్తం ఈ ఐకాన్ విషయం.